చాలా బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసి చెప్పండి. ఇప్పటి వరకు నా ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. మీరు నా ఛానల్ నుంచి ఏమేమి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అవన్నీ కామెంట్స్ బాక్స్లో చెప్పండి. నేను ఆ వీడియోస్ అన్ని చేస్తాను, ట్రై చేస్తాను. సో ఈరోజు నేను మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ ఎసెన్షియల్ అనేది, న్యూ బోర్న్ ఎసెన్షియల్ అనేది చూపించబోతున్నాను. ఎసెన్షియల్స్ అంటే చాలా ఉంటాయి, దాంట్లో ఇది ఒకటి నాకు తెలిసి ప్రయారిటీ లిస్ట్లో టాప్లో ఉంటుందేమో. అదేంటి అంటే బాత్టబ్. బాత్టబ్ే కదా, ఏముందిలే, మా గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారు వాళ్ళు చేయిస్తారు, లేకపోతే మా అమ్మంది చేయిస్తుంది అంటే ఓకే, వాళ్ళందరూ ఉన్నారు చేయిస్తారు. కాకపోతే కొన్ని సిచ్యువేషన్స్లో వాళ్ళు మన దగ్గర లేకపోవచ్చు, మనం వాళ్ళ దగ్గర లేకపోవచ్చు. సో ఎవరైతే కొత్తగా అమ్మలు అవుతున్నారో, లేకపోతే ఆల్రెడీ అమ్మలయ్యి బాతింగ్కి మీకు ఇబ్బంది అవుతుందో, వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, చాలా హెల్ప్ అవుతుంది. నేను కూడా ఇట్లానే బాత్టబ్ గురించి సర్చ్ చేసినప్పుడు నాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఏం దొరకలేదు. సో నాకు ఇప్పుడు ఇది ఎందుకు చేయకూడదు అని నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. నేను లాస్ట్ 10 మంత్స్ నుంచి అయితే నేను ఈ బాత్టబ్ అనేది వాడుతున్నాను. ఇదేమి ప్రమోషనల్ వీడియో కాదు. సో ఐ థింక్ ఇది చాలామందికి యూజ్ అవుతుందన్న ఉద్దేశంతోనే నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. సో బాత్టబ్ని ఎట్లా వాడాలి, ఎట్లా ఉపయోగించుకోవాలి, దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, ఇవన్నీ నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. సో కాకపోతే ఒక ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే, నేను బేబీని అయితే చూపించట్లేదు, ఆ బేబీ ప్లేస్లో నేను టెడ్డీ బేర్ అనేది వాడుతున్నాను. టెడ్డీ బేర్ని ఎలా అయితే నేను హ్యాండిల్ చేశాను, నేను అట్లానే బేబీని హ్యాండిల్ చేశాను. బేబీ ప్లేస్లో టెడ్డీ బేర్ని అయితే తీసుకున్నాను, ఎందుకంటే నాకు బేబీని చూపించడం ఇష్టం లేదు. సో మీ అందరికీ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎస్వికే డైరీస్. ఇప్పుడు మనం ఎట్లాగ వాడాలి, నేను ఇది బాత్టబ్ ఎక్కడ తీసుకున్నాను అనేది మీకు చూపిస్తూ మాట్లాడుతూ ఉంటాను. దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా సెపరేట్గా ఆర్డర్ చేసుకోవాలి. నేను అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను. ఇది కదలకుండా దీనికి ఇక్కడ నాబ్స్ అనేవి ఉంటాయి ఇట్లా. ఇవి మాకు కాకపోతే ఫోన్ ఎందుకంటే నేను 10 మంత్స్ నుంచి వాడుతున్నాను కదా. సో ఇట్లా స్లిప్ అయిపోయింటే ఇదైతే అటు ఇటు ఏమి జరగదు. సో ఇప్పుడు బేబీకి బాగా ఎట్లా చేయించాలో నేను అందరికి చూపిస్తాను. కాబట్టి విత్ ద హెల్ప్ ఆఫ్ టెడ్డీబేర్ ఏమనుకోవద్దు. సో దీన్ని ఇట్లా పెట్టుకున్నాక మనం సెట్ చేసుకుంటామా, సెట్ చేసుకున్నాక బేబీకి కావాల్సినవన్నీ మనం ఇక్కడ ఫ్రంట్ సైడ్ కూర్చోవాలన్నమాట. యాక్చువల్గా ఫీల్ చేసుకుని బేబీకి ఆపోజిట్ సైడ్ కూర్చోవాలి. కూర్చున్నాక మనకి ఇట్లాంటి గొంత టవల్ ఒకటి కావాలి. దీన్ని ఫోల్డ్ ఫోల్డ్ చేసుకుని దీని మీద ఇట్లా పరుచుకోవాలి. పరుచుకున్నాక ఇది ఎందుకు వేసుకున్నా అంటే బేబీకి బ్యాక్ బోన్ కొంచెం మెత్తగా ఉంటుంది, ఇదేమో గట్టిగా ఉంటుంది కదా. సో వాళ్ళకి డిస్కంఫర్ట్ అనేది చాలా ఉంటుంది. సో అందుకని నేను వాళ్ళకి మెత్తగా ఉండాలని చెప్పి నేను ఈ టవల్ అనేది వాడుతున్నాను. ఇట్లా వేసుకున్నాక బేబీని ఇట్లా తీసుకొచ్చి ఇట్లా పడుకోబెట్టాలి. పడుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్స్ అన్ని చాలా ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు, దానికి ఏమి ఉండదన్నమాట. సో కాకపోతే మనకి అయితే వచ్చి బ్యాక్ పార్ట్ హెడ్ అంటే షాంపూ ఎట్లా పెట్టాలి అనేది. ఇప్పుడు బేబీ బ్యాక్ సైడ్ లేపి మెడ దగ్గర చేపెట్టుకొని కూర్చోబెట్టి, సో బ్యాక్ పార్ట్ రుద్దుకొని మళ్ళీ సేమ్ అలాగనే పొజిషన్ పెట్టుకొని వాటర్ పెట్టి కడిగేసుకోవాలి. రబ్ చేస్తాము, బ్యాక్ సైడ్ వచ్చేసి రబ్ చేస్తాం. ఇట్లా రబ్ చేసేసిన తర్వాత మధ్యలో వాటర్ ఇక్కడ పెట్టుకున్నాక మనం ఒక హ్యాండ్, మనకి ఏ హ్యాండ్ అయితే కంఫర్ట్ ఉంటుందో ఆ హ్యాండ్ని ఫోర్ హ్యాండ్ మీద ఇట్లా పెట్టి వాటర్ అనేది బ్యాక్ సైడ్ వాళ్ళ కళ్ళ దగ్గరికి ముక్కు దగ్గరికి వెళ్ళని లేకుండా వాటర్ అనేది బ్యాక్ సైడ్కి వెళ్ళిపోయేలా పోసుకోవాలన్నమాట. సో వాళ్ళు అప్పుడు అసలు అడవరు, చాలా నీట్గా బాత్ అనేది చేయించుకుంటారు. సో ఇట్లా అయిపోయిన తర్వాత మనకి బాత్రూమ్ డోర్ ఉంటుంది కదా, డోర్కి బ్యాక్ సైడ్ డోర్కి ఒక హ్యాండిల్ ఉంటుంది, ఆ హ్యాండిల్లో బేబీ బాత్ అనేది పెట్టుకోవాలి.
హెడ్ఫోన్స్ చాలా వరకు హెడ్ఫోన్ చేసుకుంటాం, అట్లా చేసుకుని మళ్ళీ మేము పెట్టుకున్నాము బేబీని ఇట్లా తీసుకుని ఇట్లా పెట్టుకుని వాళ్ళని హెడ్ అనేది ఫస్ట్ ఇక్కడే పిలిచేసుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ నుంచి ఎక్కడికైతే తీసుకెళ్ళాలనుకున్నా టైం పడుతుంది కాబట్టి వాళ్ళకి లోపల ఫోన్ వచ్చే అవకాశం లేదు. ఇక్కడ పిలిచేసుకున్న తర్వాత అప్పుడు మనం ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నాం అక్కడికి వెళ్ళి వాళ్ళని మేకప్ చేసుకోవచ్చు. సో ఇవి చాలా యూస్ఫుల్ అవుతుంది, చాలా ఈజీ. మనం ఒకసారి దీనికి అలవాటు పడితే ఎవరి మీద అయితే మనం పెట్టుకున్నామో, సో ఎవరైతే కొత్తగా అమ్మాయి అవుతున్నారో లేకపోతే ఆల్రెడీ అమ్మాయి పాటించి కష్టపడుతున్నారో వాళ్ళందరితో ఈ వీడియో అయితే షేర్ చేసుకుంటామని నేను చేశాను. సో ఇది చాలా యూజ్ అవుతుంది, చాలా హెల్ప్ అవుతుంది. ఎవరికి నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మా ఛానల్ అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే పిండి అట్లా పెడుతున్నారు. నేను 1 to 6 months 7th month వరకు అనుకుంటా నేను బయటే బాత్రూమ్ బయటే ఒక టవల్ వేసే అదే టవల్ నేను ఏదైతే దీంట్లో వాడాలనుకుంటున్నానో ఆ టవల్ని పరిచేసుకుని బయట ఆయిల్ రాసి పిండి పెట్టేసుకుని అప్పుడు నేను వాష్రూమ్లో తీసుకెళ్ళేదాన్ని 7th month వరకు. ఎప్పుడైతే తను కూర్చోవడం స్టార్ట్ చేసిందో అప్పుడు ఇంక నేను ఈ టవల్ వాడలేదు. ఇంకా బాత్రూంలోనే ఈ బాత్టబ్లోనే పిండి ఆయిల్ కూడా నేను అప్లై చేయడం అనేది స్టార్ట్ చేసేసాను. సో ఇప్పటికే నేను వాడుతున్నాను, చాలా యూజ్ అవుతుంది, చాలా హెల్ప్ అవుతుంది. మీరు అసలు కష్టపడదు, పిల్ల కూడా బేబీస్ కూడా అంత డిస్కంఫర్ట్గా ఫీల్ అవ్వరు, వాళ్ళు డిస్కంఫర్ట్ కూడా ఫీల్ అవ్వరు. దట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ SVK డైరీస్. థ్యాంక్ యూ ఆల్.